పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జూలై తొమ్మిదిన సమ్మక్క సమ్మయ్య దంపతులకు వరంగల్ జిల్లా ములుగు మండలం జగ్గన్నపేట గ్రామంలో జన్మించింది దన్సారి అనసూయ అలయాస్ సీతక్క సీతక్క వాళ్ళ ఇంటి పక్కన ఉన్న వేరే కులస్థులు సీతక్కకు అనసూయ అని నామకరణం చేశారు సీతక్కకు ఒక అన్నయ్య సాంబయ్య ఉన్నాడు ఈయన కూడా పీపుల్స్ వార్ పార్టీలో చేరి ఎన్కౌంటర్ లో ప్రాణాలు కోల్పోయాడు సీతక్కకి ఏడు సంవత్సరాల వయసున్నప్పుడు ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు సెవెంత్ క్లాస్ నుండి హాస్టల్లో చేరారు హాస్టల్లో పురుగులన్నంతో పాటు ప్రతి బాలికకి గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు ఇవ్వకపోవడం కనీస సౌకర్యాలు కూడా లేకపోవడంతో పంతొమ్మిది వందల ఎనభై ఆరులోనే పదమూడు సంవత్సరాల వయసున్న సీతక్క హాస్టల్ వార్డెన్ కి వ్యతిరేకంగా తిరగబడింది అలాగే హాస్టల్ కి వ్యతిరేకంగా తన తోటి బాలికలను కలుపుకొని వ్యతిరేకంగా ధర్నాలు నినాదాలు చేసింది అప్పుడే అన్నలతో పరిచయం ఏర్పడింది అన్నలతో పరిచయం ఏర్పడడంతో హాస్టల్లో ఉన్న వార్డెన్ భయపడి వాళ్ళకి వీలైనంత వరకు మంచి భోజనం అలాగే ప్రభుత్వం ఇచ్చే పది రూపాయలు కూడా వాళ్ళకి ఇచ్చేవాడు ఆ విధంగా ఎనిమిదవ తరగతి నుండే సీతక్క పోరాట జీవితంలోకి దిగింది ఆ తర్వాత టెన్త్ క్లాస్ హిందీలో ఫెయిల్ అయింది పంతొమ్మిది వందల ఎనబై ఎనిమిది జూన్ లో అన్నలతో పీపుల్స్ వారి పార్టీలో చేరింది దళితులపై జరుగుతున్న అక్రమాలను అన్యాయాలను ఎదిరించాలనే లక్ష్యంతో చేరింది కానీ చేరేక ఒక్క ఎస్సీ ఎస్టీ వాళ్లకే కాదు పేదలకు బడుగు బలహీన వర్గాల వారందరికీ అన్యాయం జరుగుతుందని గ్రహించి తన పోరాట పటిమను తీవ్రతరం చేయాలనుకుంది పదహారేళ్ల సీతక్క ధలంలో చేరడానికి మరో కారణం ఏమిటంటే తన మేనభావ ధలంలో ఉన్నాడు ఎప్పటికైనా పెళ్లి అతన్నే చేసుకోవాలి ఇద్దరూ ఇష్టపడ్డారు వారి అభిప్రాయాలు కూడా ఒకటే అందుకే ఆమె ధలంలో చేరడానికి మరో ముఖ్య కారణం భావ పేరు రాము కావడంతో అనసూయిగా ఉన్న తన పేరును సీతక్కగా మార్చారు అప్పటి నుండి సీతక్కగా తన పేరు ముద్రపడింది చుట్టుపక్కల గ్రామాలలో ఏ సమస్య వచ్చినా మొదట దళ సభ్యుల్ని సంప్రదింపులు జరిపేవారు ఆ గ్రామ ప్రజలు అక్కడ దళ పెద్ద ఏ విధంగా సమస్యలు పరిష్కరించేవాడో ఏ విధంగా వాళ్ళని ఒక్క తాటిపైకి తెచ్చి నడిపించేవాడో అన్ని సీతక్క గమనించేవారు రోజు కొన్ని కిలోమీటర్లు అడవులో నడుచుకుంటూ అయ్యేసరికి పొట్టల దగ్గర చెట్టుల దగ్గర పడుకునేవారు ఏ సమయంలో పోలీసులు దాడులు చేస్తారో తెలియదు అందుకే ఎప్పుడు గ్రూప్ ఇద్దరు మెలకువలతో ఉండేవారు అయితే అనుకున్నట్టే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఒకరోజు పోలీసులు దాడులు చేసి కాల్పులు జరిపారు అప్పుడు సీతక్కతో పాటు మరికొంతమంది పోలీసులకు పట్టుబడ్డారు అప్పుడే సీతక్కను కొన్ని నెలల పాటు జైల్లో ఉంచారు జైల్లో ఉన్నప్పుడే టెన్త్ క్లాస్ లో ఫెయిల్ అయిన హిందీని సప్లిమెంటరీ రాసి పాస్ అయ్యింది ఆ తర్వాత దళసభ్యులు సీతక్కకు మేనబావ రామన్నకి పెళ్లి చేశారు అక్షంతలగా ఆకులు అడవల్లో దొరికే పూలతో దండలు చేసి వారికి ఘనంగా పెళ్లి చేశారు ఆ తర్వాత వీరికి ఒక బాబు జన్మించాడు ఆ బాబుకి అడవల్లో ఉన్నంత వరకు ప్రతిఘటన అని పేరు పెట్టారు రెండు నెలలు వయసున్న ఆ బాబుని పెంచడానికి వేరే ఇచ్చారు ఆ తర్వాత ఆ బాబుకి సూర్య అని పేరు మార్చారు ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి భార్యభర్తలిద్దరికీ మనస్పర్ధలు వచ్చి విడిపోయారు ఆ తర్వాత ధలంలో సిద్ధాంత విభేదాలు రావడంతో పంతొమ్మిది వందల తొంభై ఆరులో సీతక్క ధలం నుండి బయటికి వచ్చేసి పోలీసులకు లొంగిపోయింది ఆ తర్వాత ఐటిడిఏ అంటే ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ అనే ఒక స్వచ్ఛంద సంస్థలో చేరింది అక్కడ సీతక్కకు మూడు వేల ఐదు వందల రూపాయల వరకు జీతం ఇచ్చేవారు ఆ సంస్థలో చేరాకనే కరీంనగర్ నుండి శ్రీకాకుళం వరకు ట్రైబల్ ఏరియాలో ఉన్న ప్రజల సమస్యలు పరిష్కరించడానికి తిరిగేవారు అప్పుడే ప్రజల సమస్యలు సీతక్కకి బాగా అవగతమయ్యాయి సీతక్క మీద నమ్మకంతో ఆ సంస్థ వారు గ్రూప్ లీడర్ గా నియమించారు అప్పుడే టీడీపీ ప్రభుత్వం గిరిజన మహిళలకు పెద్ద వేయడం ఆ మహిళలు గ్రూపులుగా ఏర్పడి కొంత డబ్బును పోగేయాలి ఆ డబ్బుకి టీడీపీ గవర్నమెంట్ కొంత డబ్బు ఇచ్చి ఊరి సమస్యల్ని పరిష్కరించడం లాంటివి సీతక్కకు బాగా నచ్చాయి అదే సీతక్క టీడీపీకి ఆకర్షించడానికి ముఖ్య కారణం పని పనిచేస్తూనే సీతక్క ఇంటర్ లో డిగ్రీలో లా కోర్సు పూర్తి చేసింది ఆ తర్వాత టీడీపీ ప్రభుత్వం గిరిజన ప్రాంతాల్లో ఎస్టీ మహిళలకు ఎమ్మెల్యే టికెట్స్ కేటాయించడంతో మరికొంతమంది స్నేహితులు కూడా నువ్వు పోటీ చేయొచ్చు కదా సీతక్క అని సలహా చెప్పడంతో సీతక్క ఆలోచించి నిజమే కదా రాజకీయాల్లో ఉంటే మన సమస్యలు మనమే పరిష్కరించుకోవచ్చు అని ఆలోచించి రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకుంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనే టీడీపీ ప్రభుత్వం నుంచి ప్రయత్నించింది కానీ అప్పుడు ఆమెకు టికెట్ దొరకలేదు రెండు వేల నాలుగులో చంద్రబాబు నాయుడు ములుగు అభ్యర్థిగా సీతక్కను ప్రకటించాడు తొలిసారిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున కాంగ్రెస్ అభ్యర్థి పోదిం వీరయ్య మీద పోటీ చేసింది ములుగు నియోజకవర్గంలో సీతక్కకి మంచి పేరున్నా ఎలక్షన్లకి తక్కువ సమయం ఉండడం నియోజకవర్గం పెద్దగా ఉండడంతో నియోజకవర్గ ప్రజలందరినీ చేరుకోలేకపోయింది దాంతో వీరయ్య చేతిలో పద్నాలుగు వేల ఓట్ల తేడాతో ఓడిపోయింది స్టేట్లు టీడీపీ కూడా ఓడిపోయింది చంద్రబాబు సీతక్కను పిలిపించి అధారీ పడకుండా ఎప్పుడూ ప్రజలతో మమేకమైతే ఆ తర్వాత నిన్ను గెలిపిస్తారు అని ధైర్యం చెప్పాడు అదేవిధంగా ఐదు సంవత్సరాల కాలంలో సీతక్క ప్రజలకి అందుబాటులో ఉంటూ సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించమనేది ఈ ఐదు సంవత్సరాల కాలంలో నియోజకవర్గ ప్రజలకి సీతక్క గురించి పూర్తిగా తెలిసిందే రెండు వేల తొమ్మిదిలో మహాకూటమి తరపున మళ్లీ సీతక్కకి ఎమ్మెల్యే సీటు కేటాయించడంతో రెండు వేల తొమ్మిదిలో పోదిం వీరయి పోటీ చేసి పద్దెనిమిది వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందింది అయితే స్టేట్ లో మళ్లీ ఓడిపోవడంతో సీతక్కలో మరికొంత భయం ఏర్పడింది నిధులు తెచ్చి ప్రజల సమస్యలు పరిష్కరించగలనా నన్ను గెలిపించిన ఈ ప్రజలకి న్యాయం చేయగలనా కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందో లేదో అనే భయంతో ఉండేది ఆ విషయం తెలిసిన చంద్రబాబు సీతక్క అసెంబ్లీకి వచ్చినప్పుడు చంద్రబాబు కల్పించుకొని అలాంటి భయాలేమీ పెట్టుకోకుండా అసెంబ్లీలో మీ నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడు అని ధైర్యం చెప్పాడు సీతక్క వీలైనంత వరకు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసింది అయితే రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ లో గారు చనిపోయాక కాంగ్రెస్ లో రాజకీయ గలాటాలు జరగడం ఈలోగా కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని తెరపైకి తెచ్చి ముమ్మరం చేయడంతో రాష్ట్రం అల్లుకొల్లాలం అయిపోయింది ఆ నాలుగు సంవత్సరాలు ఉద్యమంతోనే సరిపోయింది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఆవిర్భావం ఆ తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ తరపున టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అజ్మీరా చందులాల్ మీద పోటీ చేసి పదహారు వేల మూడు వందల తొంభై తొమ్మిది ఓట్ల తేడాతో ఓడిపోయింది ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ లో చేరి అదే అభ్యర్థి అజ్మీరా చందులాల్ పై పోటీ చేసి గెలిచింది ఈ ఎలక్షన్ లో ఇరవై రెండు వేల ఆరు వందల డెబ్బై ఒక ఓట్ల మెజారిటీతో గెలుపొందింది సీతక్క అయితే కాంగ్రెస్ అధికారంలోకి రాలేదు మళ్లీ టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది అయితే ఆమె కేసీఆర్ ఎండగట్టింది బంగారు తెలంగాణ చేస్తానన్న కేసీఆర్ ఏం చేశాడు ఉద్యోగాలు అన్నాడు నిరుద్యోగ భృతి అన్నాడు పేదలందరికీ ఇల్లు అన్నాడు అమరులైన పన్నెండు వందల మంది కుటుంబ సభ్యుల్లో ఒక్కొక్కరికి ఉద్యోగాలు అన్నారు ఇవన్నీ నెరవేర్చిన కేసీఆర్ బంగారు తెలంగాణ ఎట్లా తెస్తాడు ఎట్లా చేస్తాడు అని ఇప్పటికీ నిలదీస్తుంది రెండు వేల ఇరవై మార్చిలో వచ్చిన లాక్ డౌన్ తో సీతక్క గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ తెలిసిందే ఎమ్మెల్యే ఇలా ఉంటారా ఇలా కూడా సేవలు చేస్తారా ప్రజల కోసం నడుచుకుంటూ ట్రాక్టర్ల మీద బైకుల మీద ముల్లు బాటలో నడుచుకుంటూ ఊరూరా తిరిగి అందరి ఆకలి తీర్చింది ఎమ్మెల్యేలందరూ ఇంట్లో కూర్చుంటే సీతక్క మాత్రం ఆహార నిశలు తిరిగి పేదలందరికీ ఆహార వస్తువులు అన్నం పంచిపెట్టింది ఆమె చేసిన సహాయం ములుగు ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు ప్రజా ప్రతినిధులంటే ఇలా ఉండాలి అని నిరూపించిన కొద్ది మందిలో సీతక్క ముందుంటారు ఆమె ఇంకా మంచి స్థాయికి వెళ్లి రాజకీయ ప్రక్షాళన చేసి పేద ప్రజలందరికీ సమన్యాయం చేసి ఇంకా ఎన్నో సేవలు చేయాలని ఇంకా ఎన్నో పదవులు రావాలని మనము కోరు అనుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ హాయ్ దిస్ ఇస్ రోజా ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ నేను మీ వేణు మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీరు అచ్చరవి ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ అండి నేను మీ ఫన్ బకెట్ భరత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దివేనాని ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్ హాయ్ అందరికీ నమస్కారం నేను మీ మధుప్రియ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్ హాయ్ అండి నేను మీ ఫన్ బకెట్ బార్గో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కింద గంట నొక్కొడియండి